పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి ఆవు పేడతో చేసిన గణనాథులను పూజించాలని తెలుగు యువత సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎడ్డ రమేష్ అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆవు పేడతో తయారు చేసిన వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. బీరంగూడలోని మండే మార్కెట్లో భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎడ్డ రమేష్ మాట్లాడుతూ, కృత్రిమ రంగులతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించుట, వాటిని నీళ్లలో నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణానికి చాలా హాని కలుగుతుందని, ఆవు పేడతో గానీ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలు వాడకం ద్వారా పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతామని ఆయన తెలిపారు. అందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి కుటుంబంలో ఆ యొక్క విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించి అందరి ఇంట సుఖ సంతోషాలు నింపే విధంగా అందరిని దీవించి, ప్రతి ఇంట మూడు పువ్వులు ఆరు కాయలు నిత్య కళ్యాణం పచ్చుకోవడంలాగా ప్రతి కుటుంబం కలగలాడుతూ ఉండాలని చెప్పేసి ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ ఏదైతే ప్రజలలో అవేర్నెస్ వస్తూ ఉందో, ఒక మట్టి వినాయకుడు అయితే శ్రేష్టమని చెప్పేసి ఏ విధంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ వస్తూ ఉందో, దానికంటే కూడా ఈ ఆవు పేడతో చేసినటువంటి వినాయకుడు ఇంకా శ్రేష్టమైనదిగా మరి మేము భావించి, మరి ఈ బీరంగూడ మార్కెట్లో అందరికీ ఉచితంగా ఈ ఆవు పేడతో వినాయకుడి ఉచితంగా దీనికి ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉందో మనం వినాయకుడి నిమజ్జనం ఎప్పుడైతే చేస్తామో, ఇంట్లో పెరట్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి, ఆ యొక్క నిమజ్జనం చేసిన ఆ యొక్క వాయు ప్యూర్గా మారే అవకాశం ఉంది. ఒక వాయువు చాలా ప్రశాంతంగా ప్యూర్గా మారే అవకాశం ఉంది. ఇంట్లో కాకుండా చెరువులో నిమజ్జనం చేసిన ఆ చెరువులో ఉండేటువంటి నీళ్లు కానివ్వండి ఆ వాయువు కానివ్వండి, ఇక్కడ కూడా ప్యూర్గా మారి చుట్టుపక్కల వాళ్లకు ఒక స్వచ్ఛమైన గాలి వచ్చే అవకాశం ఉంది. మరి ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించి మట్టి వినాయకుడి కంటే కూడా ఆవు పేరుతో చేసినటువంటి వినాయకుడు చాలా శ్రేష్టమైంది, ఆ విషయాన్ని ప్రజలందరూ గ్రహించి ఈ ఆవు పేరుతో చేసినటువంటి వినాయకుడు పెట్టి పూజించాలని చెప్పేసి అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం. గోమయా వసతే లక్ష్మి అని చెప్పేసి సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఉంది, ఆ శ్లోకానికి అనుగుణంగానే ఈరోజు మేము ఇక్కడ ఈ ఆవు పేడతో చేసినటువంటి వినాయకుడిని మరి మేము ప్రజలందరికీ చైతన్యం గురించి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ప్రజలందరూ గ్రహించి ఈ యొక్క వినాయకుడిని పూజించాలని చెప్పేసి అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.